सुभाषिनी గారు రాస్తున్నారు నిర్మల్ నుంచి దుర్ముహూర్తం వర్జం ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదు అని వేకండి శనివారం సూర్యోదయం నుండి దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది అందుకే సూర్యోదయం నుంచి దాదాపు ఉదయం సూర్యోదయం 6 గంటలకు ఉందనుకో 7 గంటల 30 నిమిషముల పర్యంతము దాదాపు ఒక గంటనర ప్రాంతము దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తంలో ప్రయాణం చేయకూడదు ఈ దుర్ముహూర్తంలో ముఖ్యమైనటువంటి కార్యములు చేయకూడదు అందుకే పొద్దున్నే శనివారం నాడు ఏదైనా పని మొదలు పెట్టాలంటే అయితే సూర్యోదయాతు పూర్వం మొదలు పెట్టాలే లేదా సూర్యోదయం అయిన తర్వాత 8 గంటల తర్వాత మొదలు పెట్టాలి ఇది వార దుర్ముహూర్తము అంటారు ప్రతి వారానికి ఒక దుర్ముహూర్తం ఉంటుంది ఈ వార దుర్ముహూర్తము కొంతమంది పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి దుర్ముహూర్తంలో ప్రయాణాదులు చేయటం దుర్ముహూర్తంలో రిజిస్ట్రేషన్లు చేయటం దుర్ముహూర్తంలో పెళ్ళిళ్ళు చేసుకోవటం దుర్ముహూర్తంలో కొత్త కొత్త పనులు మొదలు పెట్టడం అనేటువంటిది అంత మంచిది కాదు అంత శ్రేయస్కరము కాదు కాబట్టి అది నిత్య ప్రయాణాలు చేస్తారు మరి ఇప్పుడు నన్ను అడగాల్సిన ప్రశ్న ఏమిటి మరి నిత్య ప్రయాణాలు చేస్తారు కండక్టర్ ఉన్నాడు మరి రోజు డ్యూటీకి పోవాలి ఇప్పుడు 6 గంటలకు రోజు డ్యూటీకి పోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా భక్తి టీవీలో ధర్మ సందేహాల్లో కాబట్టి నేను సూర్యోదయం నుంచి 7:30 వరకు నేను ప్రయాణం చేయను అంటే ఎలా కుదురుతుందమ్మా రోజూ ప్రయాణం చేసేటువంటి వాడికి ఈ నియమం వర్తించదు ఎందుకంటే వాడు వృత్తి చేస్తున్నాడు అంతే మన వివేచన చేయాలమ్మా వివేకంతో ఆలోచించాలి అంతే కాని ఇది పెట్టుకొని చాలా ఇబ్బందులు పడేటువంటి వారు ఉన్నారు ఇబ్బంది ఎప్పుడు కూడా శాస్త్రము ఇబ్బంది పెట్టేది కాదు శాస్త్రం అనేటువంటిది మనిషిని ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గం చూపిస్తుంది తప్ప శాస్త్రము నిన్ను ఇబ్బంది పెడుతుందని మాత్రం కాదు అందువల్ల రోజు డ్యూటీ చేసేటువంటి వాడికి దుర్ముహూర్తంతో పని లేదు రోజు డ్యూటీ చేసేటువంటి వాడికి ఇప్పుడు ప్రయాణ నవమి అంటారు 9వ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు రోజు డ్రైవింగ్ చేసేటువంటి వాడికి 9వ రోజు ఏంటి 10వ రోజు ఏంటి వాడి డ్యూటీ అది ఉద్యోగం అది కాబట్టి పైలట్లు వీళ్ళకు ఈ ప్రయాణ నిషిద్ధాలు అనేటువంటివి ఉండవు వెళ్ళేటప్పుడు భగవత్ స్మరణ చేస్తూ వెళ్ళాలి ముఖ్యమైనటువంటి ప్రయాణం పెట్టుకున్నాం ఇప్పుడు కోడలు అత్తారింటికి వెళ్తోంది కొత్త అడుగు పెడుతోంది దానికి దుర్ముహూర్తం చూడాలి దుర్ముహూర్తంలో పెట్టకూడదు కాబట్టి ఇటువంటివి గృహప్రవేశము దుర్ముహూర్తంలో పెట్టకూడదు వర్జంలో పెట్టకూడదు వర్జంలో కేశఖండనం చేయకూడదు ఒకవేళ వర్జంలో గనక కేశఖండనం చేస్తే అది ఆయుక్కర్మ మృత్యువు వస్తుంది అని చెప్తారు పిల్లలకు ఓ ఇటువంటి వాటికి తప్పకుండా వర్జమును దుర్ముహూర్తమును పరిగణలోకి తీసుకోవాలి అని జ్యోతిష్ శాస్త్రం చెప్తారు